హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్. ప్రతి ఏరియాలో ఇలాంటి హెల్త్ కేర్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు సీఎం గారు. ఇంకా వచ్చేసి ప్రజలందరికీ చాలా హెల్ప్ అవుతుంది. మన అనంతపూర్లో రేపు వచ్చేసి 11:30 ఓపెన్ చేస్తున్నారు. 3 ఓపెన్ చేస్తున్నారు, కోట రోడ్లో ఒకటి ఇక్కడ, ఇంకా వేరే చోట అది వచ్చేసి లొకేషన్ అంత ఐడియా లేదు. ఇలా అనంతపూర్లో అయితే 3 ఓపెన్ అవుతున్నాయి. ఇది చూస్తున్నారు కదా, మొత్తం అంతా వీడియో చూపిస్తాను. దీని నిర్మాణం వచ్చేసి మనకి 98 లక్షలు మొత్తం, అంటే ఎక్విప్మెంట్స్ కలిపి 98 లక్షల దాకా ఖర్చు వచ్చింది అనేసి ఇక్కడ అంచనా వేశారనమాట. అది మీకు మొత్తం అంతా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది మినీ వార్డ్ అనమాట. రేపు 11:30 అన్నాను కదా, ఇక్కడే రిబ్బన్ కటింగ్ అనేది జరుగుతుంది. మన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు వచ్చేసి ఇక్కడ రిబ్బన్ కటింగ్ అనేది చేస్తారు. ఇదన్నమాట, ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, మీటింగ్ హాల్ మొత్తం, వీళ్ళ సంబంధించి మీటింగ్ హాల్ ఇక్కడ కూర్చొని ఉన్నారు అనమాట. ఏమన్నా పెద్ద పెద్ద వాళ్ళు, ఇంకా టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి. చిన్నది పెద్దది లేకుండా మొత్తం, అంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ని బట్టి వైద్యం అనేది చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఓపీ రూము. ఇంకా ఇది వచ్చేసి మినార్ ఓటీ అంట. ఇంకా డ్రెస్సింగ్ రూము, ఇంకా ల్యాబొరేటరీ, ఇంకా ఆపక్కలంతా టాయిలెట్స్ ఉన్నాయి మనకి. ఇక్కడంతా టాయిలెట్స్ ఉన్నాయి, ల్యాబొరేటరీ, డ్రెస్సింగ్ రూము, ఇంకా ఓపీ రూము అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పిస్తారు ఈరోజు, ఎందుకంటే ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నారు ఫ్లోరు మొత్తం అంతా. దానివల్ల ఎక్విప్మెంట్స్ అనేవి ఏవి తీసుకురాలేదు. ఇప్పుడు ఏమన్నా తెస్తారంట, కానీ మొత్తం అంతా ఏమన్నా ఒక ఎక్విప్మెంట్ కానీ పాడవకుండా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో వేరే చోట అయితే పెట్టారు. ఇంకా రేపైతే ఇది 11:30 అయితే ఓపెన్ అవుతుంది. మన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి చేతుల మీదుగా ఇక్కడైతే రిబ్బన్ కటింగ్ అనేది జరుగుతుంది అనమాట. డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ ప్రతి ఒక్కరికి వైద్యం సకాలంలో అందాలనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్ అనేది ఓపెన్ చేస్తున్నారు. సీఎం గారికి మన ఛానల్ తరపున, ప్రజలందరి తరపున కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాము. ఇక్కడ ఆదమ్మ అనేసి ఇంతకుముందు మాతా శిశు కేంద్రం అనేది ఇక్కడ ఈ స్థలంలో ఓపెన్ చేశారనమాట. ఇప్పుడు ఆ ప్లేస్ ఇది, ఇక్కడ ఇందిరా సెకండ్ రోడ్లో వస్తుంది. ఇది ఆదమ్మ శిశు కేంద్రం అంటే అందరికీ తెలుసు. ఈ ప్లేస్ వచ్చేసి వాళ్ళదే అనమాట. ఇప్పుడు ఈ ప్లేస్లో ఇది ఓపెన్ చేశారు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్. ఓకే, ఇంకా ఎమర్జెన్సీకి మనకి ప్రతి చిన్న వైద్యం నుంచి ప్రతిదీ అనేది ఇక్కడ చేస్తారనమాట. ఏమన్నా వీళ్ళ వల్ల కాకపోతే అప్పుడు తరలిస్తారు. ఇక్కడ ఓపీ రూము, ఇంకా ఫార్మసీ, ఇక్కడ మెడిసిన్స్ మనకి ఇక్కడ అన్నీ ఇస్తారనమాట. ఇంకా లేబర్ రూమ్ అనమాట ఇది. మరి లోపల టాయిలెట్ కూడా ఉంది. ఇంకా ఇది ఫార్మసీ, మనకి ఇక్కడ మెడిసిన్స్ ఇస్తారు. ఓపీ రూమ్ అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. ఎందుకంటే ఒకసారి ఎక్కువ ఉండొచ్చు కదా పేషెంట్స్ అనేది, దానికి తగ్గట్టు మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓపీ రూమ్స్ 2 అయితే ఉన్నాయి. ఇంకా టాయిలెట్స్ కూడా ఉన్నాయి చాలా అయితే. ఓకే, ఇదండి మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.